ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ పెరిగిన ఖాళీల సంఖ్య వచ్చే నెల పద్దెనిమిది నుంచి అప్లికేషన్స్ టీఎస్పీఎస్సీ వెళ్ళడం అంటున్నారు నేటి నుంచి గ్రూప్ గ్రూప్ ఫోర్ దరఖాస్తుల స్వీకరణ అంటూ ఈ దరఖాస్తుల వరకే ఉంటుందా మరి గద్దె ఉంటుంది లెక్క చూడరు మీరు ఎట్లయితుందో పల్లెలకు కొత్త డాక్టర్లు ఏడు వందల ముప్పై నాలుగు మందికి పోస్టింగ్ పదిహేను రోజుల్లో చేరాలి డిహెచ్ ఆదేశాలు జారీ చేసిందట ఇక మెట్రో మద్దలాభు రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాజెక్టుతో నలభై వేల కోట్ల రాబడి ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏర్పాట్లు ఖజానా నింపుకునేందుకే సర్కారు సర్కారు స్కెచ్ వేసిందట ఈ మెట్రో ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటుందో ఆ భూముల నుంచి పోయేది రేట్లు వస్తాయి మనం వాటిని అమ్ముకోవచ్చు ఇక ఇది అన్నటువంటి కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణాలకు సీఎం కేసీఆర్ ఇటీవల స్థాపన కూడా చేసిండు ఇక ఎక్కడి నుంచి అయినా ఓట్ రిమోట్ ఓటింగ్ తేనున్న ఏసీ వలస కార్మికుల కోసం జనవరి పదహారున కొత్త ఓటింగ్ మిషన్ డెమో రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఇక డీజీపీగా అంజనీ కుమార్ ఫుల్ టైం అధికారి వచ్చే వరకు సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు సిఐడి అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక బీహారీలకే ప్రాధాన్యం కల్వకుంట్ల రాజ్యంలో మాయమైన తెలంగాణ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఐపీఎస్ల బదిలీలపై కామెంట్ ఇక పర్యవసనాలు తప్పవు నాపై ఆరోపణలు చేసిన వారు సమాధానం చెప్పాల్సిందే బిఎల్ సంతోష్ ఫామ్ హౌస్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు ఓటు రాచే నినాదమేది పవర్ఫుల్ స్లోగన్ కోసం కేసీఆర్ అన్వేషణ పార్టీ పేరులో టీ లేకపోవడం వల్ పోవడంతో మల్లగుల్లాలు తెలంగాణకు ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ఎమోషనల్ ట్యాగ్ లైన్ కోసం సుదీర్ఘ చర్చలు జరుగుతా ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్ ఉంటుండే కదా ఇప్పుడు బిఆర్ఎస్ అనేసరికి లైట్ అయిపోయింది లైట్ అయిపోయిన తర్వాత మరి ఎట్లా మరి దాన్ని అని చెప్పేసి ట్యాగ్ లైన్ కోసం చూస్తున్నట్టు ఇక మాణిక్యం టాగర్ మాణిక్యం ఠాగర్ పోస్ట్ హోస్ట్ టీ కాంగ్రెస్ కు కొత్త ఇన్చార్జ్ పరిశీలనలో ముగ్గురు పేర్లు త్వరలోనే ఏఐసిసి నిర్ణయం ఎన్నికలకు ముందే ప్లాన్ మరి ఎందుకంటే మొన్న దిగ్విజయ్ సింగ్ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా మరి ఫిర్యాదు చేసినప్పుడు మరి మాణిక్యం ఠాగూర్ను రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు చేపట్టే పార్టీ నాశనం నాశనమైతుందంటే ఇక్కడ మరి పీసీసీ అధ్యక్షులు మార్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఎవరైతే వ్యవహారాలు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారో మాణిక్యం టాగూర్ను మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక కాంగ్రెస్ విరాళాలు డౌన్ టీఆర్ఎస్ బీఎస్పీ ఆప్ వైసీపీ కన్నా తక్కువ మొత్తం డొనేషన్లో బీజేపీ వాట డెబ్బై రెండు శాతం మాట ఇక నిమ్స్లో పైసా వసూలు వివాదాలకు కేర్ ఆఫ్ ట్రీట్మెంట్లోనూ నిర్లక్ష్యమే పేషెంట్లకు ఎన్నో ఇబ్బందులు సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ మంత్రి ఆదేశించిన మార్పు లేదని చెప్పేసి ఇక్కడ ఆయన ఎవరు ఏమంటారు అని సూపరింటెండెంట్ ఉంటాడు సూపరింటెండెంట్ ఆయన స్పందించాడు పెద్దగా తర్వాత నిజంగా ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళ మీద వేస్తున్నారు ఎవరి మీద సెక్యూరిటీ సిబ్బంది మీద వేస్తున్నారు కదా అసలు యాక్చువల్గా సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి నేను డైరెక్టర్తో కూడా మాట్లాడినా మన దగ్గరికి చాలా చాలామంది ఈ నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళకు ఏమైందంటే వాళ్ళకు వచ్చేదే పదివేల జీతం పదివేల జీతంలో వెయ్యి రూపాయలు అవి అవి కటింగ్లు పోతాయి అయితే తొమ్మిది వేల మూడు వందల రూపాయలు రావాలి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు రెండు వేల రూపాయలు వాడు ఆ ఏజెన్సీ ఉంటాడు కదా ఇది ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఉంటాడు కదా ఆ సెక్యూరిటీ ఏజెన్సీ వాడు ఆ ఏజెన్సీ ఏజెన్సోడు కట్ చేస్తున్నాడు కట్ చేస్తున్నాడు అన్న అసలు యాక్చువల్గా మాకు తొమ్మిది వేలు వస్తేనే మేము బతకడం కష్టమవుతుంది హైదరాబాద్లో బతకాలన్నాయి తొమ్మిది వేలు కష్టం కష్టమవుతుంది కానీ మాకు రెండు వేల రూపాయలు ఆడు కట్ చేస్తున్నాడు కట్ చేస్తే మా జీవితాలు ఎట్లా మా బతుకలు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పిర్రు చెప్తే నేను ఎవరికి డైరెక్టర్ గారితో మాట్లాడండి నిమిషం డైరెక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడితే ఆయన ఏమిటంటే లెటరీమ్మనే అంటాడు అంటే అట్లా జరిగినట్టుగా లెటరీ అనేది అంటాడు లెటరీస్ ఏమైతే తెలుసా వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ఎవరు అక్కడ కాంట్రాక్ట్ అది వ్యవస్థ పెట్టుకున్నారు కదా అయితే లెటర్ ఎవరెవరి పేరు మీరు ఇచ్చిన ఉంటే వాళ్ళందరూ కూడా పిక్ పడేస్తారు వాడు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది కాబట్టి దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన సూపరింటెండెంట్ స్పందించాలి తర్వాత డైరెక్టర్ కూడా ఈ విషయం పైన స్పందించాలి ఎందుకనంటే పాపం వాళ్ళకు ఏ వచ్చేది తొమ్మిది వేల జీతం ఆ తొమ్మిది వేల జీతాలు రెండు వేల రూపాయలు కట్ చేసుకొని పోతుంటే మీరు సపడే కూర్చుంటే మీ జీతాలు మీకు వచ్చి తర్వాత మీ కమిషన్ మీ కథా కారకనా సెక్యూరిటీ ఏజెన్సీలతో మీకు వస్తే సరిపోతుంది అయిగా నిమిషా అధికారులు దీనికి దీనిపైన కనీసం స్పందించాల్సిన అవసరం లేదా ఇది ప్రత్యేకంగా సొంత వ్యవస్థ అయిపోయింది మొత్తం అది మంత్రి చెప్పిన కానీ స్పందిస్తలేరంట ఇక్కడ ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటే మా పార్టీది వేరే సిద్ధాంతం జోడో యాత్ర ఆహ్వానం అందలేదు ఎస్పీ చిప్ అఖిలేష్ యాదవ్ ఇక రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు ఏమయ్యాయి నిధుల్లో గోల్మాల్ అడవుల అభివృద్ధి పేరుతో దారి మల్లింపు ఐదేళ్ళు వచ్చి ఖర్చు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇందులో కంపా కంపా ఫండ్స్ ఆరు వందల మూడు కోట్లు హరితహారం కండువాల ఖర్చే ఎనిమిది పాయింట్ రెండు కోట్ల అంట ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఓన్లీ కండువాల అంట అన్నారు కేంద్రం కంపా కింద ఇచ్చినవి మూడు వేల నూట పది కోట్లు మిగిలిన సొమ్ముపై లెక్కలు చెప్పని రాష్ట్ర సర్కార్ ఇంకా రెండు వేల ఎనిమిది విడతల్లో హరిదరానికి వెచ్చించిన ఆరు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు కంపా కింద విడుదలైన నిధులు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి మూడు వేల నూట పది కోట్లు నూట పది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇక కంపా కింద చేసిన ఖర్చు ఆరు వందల మూడు కోట్లు మాత్రమే మూడు వేల నూట పది కోట్లు వస్తే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినట ఇక లెక్క తేలని రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు అసలు ఏమైంది ఈ కండువాలకి వాళ్ళకి ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ కండువాలు చూడరి ప్రజల ధనము ప్రజా ప్రజల పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఏం కాదు అనేది మనం చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇది మాకేమైతే అనుకుంటే చాలా డేంజర్ లో పడతాం ఇంకా అంతేనా ఇది దిశ దినపత్రిక దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు